గుంటూరు జిల్లా దాచిపల్లె మండలం గామలపాడు గ్రామ సచివాలయంలో అధికారులు సర్పంచ్ కలిసి పెన్షన్లు స్కాలర్షిప్లు ఆపుతున్నారని బాధితులు సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన గ్రామ ప్రజలు వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్వగ్రామంలోని ఈ దారుణం చోటు చేసుకుంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు విద్యాదీవెన, వసతి స్కాలర్షిప్లు, మహిళలకు కాపునేస్తం పథకాలను కక్షపూరితంగా నిలుపుదల చేశారంటూ గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. గ్రామ సచివాలయంలో సర్పంచ్ జంగా సురేష్ ఎదుటే పెన్షన్ రావడం లేదని అడిగిన మహిళ పట్ల వెల్ఫేర్ అసిస్టెంట్ కొండలరావు అనుచితంగా ప్రవర్తించడం దోషణకు దిగడంతో మహిళలు తీవ్ర కలత చెంది ఆందోళన బాట పట్టినట్లు వాపోయారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబట్టి నవకుమార్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొండలరావు అనే అతను ముసలోళ్ళు, అదే విధంగా వాళ్ళు వస్తే అన్పార్లమెంటరీ ఓట్స్ మాట్లాడుతూ ఈ విధమైన చర్యలు తీసుకోవడం కూడా చాలా బాధగా ఉంది. ఇమ్మీడియట్గా గౌరవ కలెక్టర్ గారిని, ఎంపీడీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, గౌరవ శాసనసభ్యులు గారిని, అదేవిధంగా ఎమ్మెల్సీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాంటి అధికారులు కనుక ఈ గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉంటే 2-3 రోజుల్లో కనుక మీరు సస్పెండ్ చేసి ముందుకు తీసుకెళ్ళకపోతే మటుకు మా ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని లాగి సచ్చిందా కొడతా అని కూడా తెలియజేస్తూ గుర్తు పెట్టుకోండి. మీరు మీ మీ తమాషాలు చేస్తారు ఇక్కడ ఏమన్నా. ఇది పల్నాడు రాజకీయం. పల్నాడులో గామలపాటలో నాగమ్మ పుట్టిన గడ్డ ఇది. పౌరుషాల పురిటి గడ్డ పల్నాడు అడ్డ, గామలపాటు అడ్డ. ఇక్కడ ఈ వీరమండలంతా కూడా నాగమ్మతో సమానం. పేషెన్సీగా ఉన్నంతసేపే పేషెన్సీగా ఉంటారు. ముఖ్యంగా గౌరవ సర్పంచ్ గారిని అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఏదైతే మా తాలూకా ప్రజలు, మీ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్ ఇమీడియట్లీగా రీవర్క్ చేసి పెన్షన్లు రేపు ఉదయం కల్లా ఇవ్వాలి. ఎవరైతే ఈ విద్యార్థీవన ఏదైతే ఆపారో అవి కూడా ఇమీడియట్లీగా వర్కౌట్ చేయాలి. వాళ్ళకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో ఇమీడియట్లీగా ఇవ్వకపోతే మనకు ప్రత్యక్షమైన చర్యలకు దిగుతాం. అదేవిధంగా ముఖ్యంగా 2-3 రోజులు టైం ఇస్తున్నాం. ఈ వెల్ఫేర్ ఆఫీసర్ కొండలరావు ఇమీడియట్లీగా సస్పెండ్ చేసు, ట్రాన్స్ఫర్ చేసి పక్కకి తిరిగి వెళ్ళకపోతే మటుకు గడప అడుగు గడప కూడా తొక్కనీయమని కూడా తెలియజేస్తూ ఉన్నాం. 2-3 రోజులు డెడ్ లైన్ విధిస్తున్నాం. కొండలరావుని ఇమీడియట్లీగా సస్పెండ్ చేయాలి వెల్ఫేర్ ఆఫీసర్ని. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో పెన్షన్లు, విద్యా దీవెన ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్లీగా రీవర్క్ చేసి త్వరితగతిన ఇవన్నీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ ఆడపడుచులు ఏడుస్తూ ఉంటుంటే ఆర్తనాదాలు ఈ గ్రామ సర్పంచ్కి, గ్రామ పెద్దలకు అర్థం కావట్లేదని కూడా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా గౌరవ సర్పంచ్ గారు, ఇప్పుడైనా మీరు మేలుకోండి. మేలుకొని మనం ఓట్లు అడిగే దాంట్లో పనిచేసి ఓట్లు అడగాలే కానీ ఈ విధమైన దౌర్భాగ్యమైన స్థితిని మీరు దిగదార్చవద్దని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము దయచేసి. కాబట్టి 2-3 రోజులు మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లీగా వర్కౌట్ చేయాలి. లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు టెంట్ వేసి ధర్నా చేస్తాం. ఇది రాష్ట్ర స్థాయిలో ఇష్యూ ఏదైతే ఉన్నదో రాష్ట్ర నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మా బాబు బీటెక్ చేస్తుండు, స్కాలర్షిప్ పడుతుంది, 20 మంది పిల్లలు స్కాలర్షిప్ ఆపేశారు. అదేమంటే మీకు చేతనం చేసుకోమన్నారు. నాకు భర్త లేడు, ఎదంత పింఛను, ఆ పింఛను ఆగిపోయిందంటే ఇదిగమ్మ మీ అమ్మాయికి జాబ్ ఉందన్నారు, ట్యాక్సీ కట్ అవుతుంది అన్నారు. ట్యాక్సీ కట్ అవుతుందంటే మేము సీఓ గారు లెటర్ రాపించుకొచ్చి వాళ్ళకి అందించాము. మళ్ళీ కాదమ్మ ప్లేసిప్ కావాలంటే ప్లేసిప్ ఎవరిని అడగలేదు కండి, మమ్మల్ని ఒక్కళ్ళని ఎందుకు అడుగుతున్నారు, మగపిల్లలు కూడా చేస్తున్నారు కంటే అది కాదు. మీరు ఒక్కటే పైనుంచి వచ్చింది, మాకు ఆర్డర్ నువ్వు తెచ్చియాల్సిందంటే సరే మేము మాకు తెలిసిన వరకు ఇచ్చాము. ఇదిగమ్మ వెంకటకోటయ్య గారిని కలవమంటే కలిశాము. కలిసిన తర్వాత నాకు 2 నెలలు కలిపి పాపం ఆయన చాలా పెద్దగా మాట్లాడాడు, 2 నెలలు కలిపిస్తానన్నాడు. 3వ నెల ఏం జరిగిందో తెలియదు, నా పెన్షన్ మురిగిపోయింది. దాచిపల్లి పోయి మేడం కలిస్తే ఇంతవరకు ఏం చేస్తున్నావు, 3 నెలలు నీ పెన్షన్ పోయిందమ్మా, నీకు రావటం కష్టమని చెప్పారు. అదండి జరిగింది.